హాయ్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను హర్ష. చాన్నాళ్లుగా చాలా ఆసక్తిగా క్రికెట్ ప్రేమికులు, ప్రత్యేకించి ఐపీఎల్ అభిమానులు ఎదురు చూస్తున్న అంశం ఐపీఎల్లో ఏ జట్లు ఎవరెవరిని రిటెన్షన్ చేసుకుంటాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ రిటెన్షన్ ప్లేయర్స్ జాబితా అనేది రిలీజ్ అయింది. అయితే ఏ జట్లు ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకున్నాయి, దాని వెనకాల ఏమైనా వ్యూహాలు ఉన్నాయా, వీటి గురించి విశ్లేషించడానికి మనతో సాకేత్ ఉన్నాడు. హాయ్ సాకేత్. హాయ్ హర్ష. అంటే ఏంటి ఈ రిటెన్షన్ ప్లేయర్స్ గురించి, రిటెన్షన్ ఏ టీమ్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటాయి అనే దాని మీద చాలా ఆసక్తి నెలకొంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఆసక్తి నెలకొడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఈ ఐపీఎల్ తర్వాత ఏంటంటే, ఇంతకుముందు ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్ట్గా ఉండేవాళ్ళు. ఈసారి జరిగేది ఏంటంటే మెగా ఆక్షన్ అన్నమాట. అంటే ప్లేయర్స్ అందరినీ వేలంలోకి తీసుకొచ్చి మళ్ళీ అంటే ఒక రకంగా చెప్పాలంటే టీమ్స్ మొత్తం కొత్త మొహాలతో కొత్త ప్లేయర్స్తో అలా నిండిపోతాయి అన్నమాట. సో అదిగాక ఈసారి ఐపీఎల్లో రెండు కొత్త టీమ్స్ వస్తున్నాయి. సో వాటికి కూడా అవకాశం ఇవ్వాలి అందుకని చెప్పి ఈసారి మెగా ఆక్షన్ పెట్టారు. ఈ మెగా ఆక్షన్ అంటే ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరూ వచ్చేస్తారు వేలంలోకి. కానీ ఇప్పుడున్న జట్లకి ఒక్కొక్క జట్టు నలుగురు ఆటగాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంది. ఆ నలుగురిలో ముగ్గురు భారతీయ ఆటగాళ్ళు, ఇద్దరు విదేశీ ఆటగాళ్ళని ఎంచుకోవచ్చు. అంటే ఇద్దరు విదేశీ ఆటగాళ్ళని ఎంచుకుంటే ఇద్దరు మాత్రమే భారతీయ ఆటగాళ్ళని తీసుకోవచ్చు. ఒకవేళ ముగ్గురు భారతీయ ఆటగాళ్ళని ఫుల్గా తీసుకుంటే ఒక విదేశీ ఆటగాన్ని ఎంచుకోవచ్చు. సో ఇది రిటెన్షన్ ప్రాసెస్. ఏ జట్లు ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలి అనుకుంటున్నాయి ఆ లిస్ట్ మొత్తం ఇవాళ నవంబర్ 30th తమకు ఇచ్చాలని చెప్పి బీసీసీఐ కోరింది. సో అన్ని టీమ్స్ ఇవాళ రిటెన్షన్ లిస్ట్ని బీసీఐకి సబ్మిట్ చేసాయి. అంటే అఫీషియల్గా అనౌన్స్ చేసి దాన్ని బీసీఐకి సబ్మిట్ చేశాయి. సో టీమ్ వైజ్గా వద్దాం. అంటే మనం డౌన్ నుంచి చూసుకుంటే ఫస్ట్ వచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఎవరిని రిటైన్ చేసుకుంది? చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి యాక్చువల్లీ మనందరికీ ముందుగానే తెలిసింది, చెన్నై సూపర్ కింగ్స్ ఒకే టీమ్ని రిపీట్ చేయడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సో అలానే ఉన్న 4 ఆప్షన్స్ని వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ చాయిస్ వచ్చేసి రవీంద్ర జడేజా, 16 crores తను రిటైన్ చేసుకున్నారు. సెకండ్ రిటెన్షన్ వచ్చేసి ఎంఎస్ ధోని. ఇది కొంచెం షాకింగ్ అని చెప్పచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆప్షనే ఎంఎస్ ధోని ఉంటాడు మామూలుగా. ఎప్పుడు ఇంతకుముందు రిటెన్షన్ ప్రాసెస్ చూసినప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ ధోని ఉండేవాడు, తర్వాత మిగతా ప్లేయర్ సురేష్ రైనా అలా ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఫస్ట్ జడేజా ఉన్నాడు, జడేజా తర్వాత ఎంఎస్ ధోని, ధోని తర్వాత మొయిన్ అలీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అనమాట. అమౌంట్ చూసుకున్నట్లయితే జడేజాకి 16 crores, ధోనిది 12 crores, మొయిన్ అలీ వచ్చేసి 8 crores, రుతురాజ్ గైక్వాడ్ 6 crores. వీళ్ళు నలుగురిని రిటైన్ చేసుకున్నారు. కానీ సురేష్ రైనా, రాయుడు, ఫాఫ్ డూప్లిసిస్, శ్యామ్ కురన్ ఇలాంటి ఆటగాళ్ళందరూ వేలంలోకి వెళ్ళిపోయారు. హోప్ఫుల్లీ చెన్నై వీళ్ళని మళ్ళీ కొనుక్కొని టీంలోకి తెచ్చుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడే వ్యూహాల గురించి కూడా మాట్లాడదాం. ధోని మనకి లాస్ట్ ఐపీఎల్ విన్ అయిన తర్వాత చెప్పడం కూడా ఏంటంటే వచ్చే 10 ఏళ్లకు సరిపడా కోర్ టీంను రెడీ చేసుకుంటాం అన్న. సో మళ్ళీ ధోనిని తీసుకున్నారంటే ఇది కనీసం 3 ఇయర్స్ ఉండే ప్రాసెస్ ఉన్న నేపథ్యంలో, అంటే ఈ 3 ఇయర్స్ కూడా ధోని ఆడతాడు అనుకోవాలా, లేకపోతే జడేజాని ధోని కంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకోనుకున్నారు? సో వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు? బహుశా జడేజాకి ఏమైనా కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే జడేజాని ఫ్యూచర్ లీడర్గా చెన్నైకి రెడీ చేసే ప్రాసెస్ జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ మొన్న ఐపీఎల్ గెలిచింది కదా, దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ చెన్నై సిటీలో జరిగాయి. ఆ సందర్భంగా ధోని మాట్లాడితే ఏమన్నాడంటే, నేను ఒక సీజన్ ఆడొచ్చు, ఇంకో 5 సీజన్లు ఆడొచ్చు, ఏదైనా జరగచ్చు. సో నా పెర్ఫార్మెన్స్ అనేది ప్రెసెంట్ అంత ఇంపార్టెంట్ కాదు, టీమ్ని బిల్డ్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు చెప్పాడు. సో అదే రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్గా అందరూ ధోని ఫస్ట్ ఉంటాడని చెప్పి ఎవరైనా అనుకుంటారు, బట్ ఈసారి జడేజాని ముందు పెట్టడానికి కూడా అదే కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే జడేజా వాల్యూ ఫర్ మనీ, తను బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, మంచి ఫీల్డర్. ఒక రకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ గ్రౌండ్లో ఆడేటప్పుడు అన్ని వైపులో జడేజాగానే కనిపిస్తాడు, డైరెక్ట్ త్రో కొట్టడంలో జడేజాని మించినోడే లేడు. సో అది మెయిన్, జడేజా వాల్యూ ఫర్ మనీ ప్లేయర్ కాబట్టి జడేజాకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. అది కాక ఈ మధ్యకాలంలో ధోని ఆట తీరు కూడా కొంచెం డౌన్ అయింది, తను వికెట్ల వెనకాల ఓన్లీ స్ట్రాటజీస్కి పరిమితమయ్యాడు కాబట్టి తను సెకండ్ ప్లేస్కి, బట్ తన బ్రాండ్ వాల్యూ అనేది తనకుంది కాబట్టి తను సెకండ్ ప్లేస్ కూడా, తను కూడా వాల్యూ ఫర్ మనీ. అంటే ఎట్ ది సేమ్ టైం మనం రుతురాజ్ గైక్వాడ్ సెలక్షన్ చూసుకున్నాం, మొయిన్ అలీ సెలక్షన్ చూసుకున్నా కూడా, అంటే రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్స్టర్ని తీసుకోవడం వెనకాల వాళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు? యాక్చువల్లీ మన ఐపీఎల్లో మనం చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, చాలా మంచి కన్సిస్టెన్సీగా పెర్ఫామ్ చేశాడు. యాక్చువల్లీ ఫాఫ్ డూప్లిసిస్ పవర్ ప్లేలో చాలా బాగా ఆడతాడు, పవర్ ప్లే తర్వాత కొంచెం స్లో అవుతాడు. కానీ రుతురాజ్ అలా కాదు, పవర్ ప్లేలో ఇన్నింగ్స్ని మెల్లగా బిల్డ్ చేసి ఫాఫ్ డూప్లిసిస్ సపోర్ట్ చేస్తాడు. వన్స్ పవర్ ప్లే అయిపోయి తను కొన్ని బాల్స్ ఆడి క్రీజ్లో నిలదొక్కున్నాక ఇన్నింగ్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. సో ఆ ప్లానింగ్ అదంతా తనకుంది కాబట్టి
తనకి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వచ్చేసి ప్రాధాన్యత ఇచ్చింది, ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో మొయిన్ అలీ చూసుకుంటే ఇంకా స్టార్ ఆల్రౌండర్, తను వన్ డౌన్లో బ్యాటింగ్ వచ్చి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మంచిగా బౌలింగ్ కూడా చేశాడు. సో వీళ్ళ నలుగురు వచ్చేసి బెస్ట్ పిక్స్ చెన్నైకి. సో హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ ఏ టీమ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, ప్రత్యేకించి డేవిడ్ వార్నర్ని తీసుకోలేదు, అదైతే తెలుస్తుంది. డేవిడ్ వార్నర్ తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ డేవిడ్ వార్నర్ మనం చూసుకున్నట్లయితే, డేవిడ్ వార్నర్ ఈ సీజన్లో ఫస్ట్ 7 మ్యాచెస్లో సరిగ్గా ఆడలేదు, పెర్ఫార్మెన్స్ చేయలేదు. సో మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తనని కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి కెప్టెన్సీ కేన్ విలియమ్సన్కి ఇచ్చి ఆటగాడిగా ఒక 2 మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చి చూశారు. ఆ ఆటగాడిగా ఆడిన ఒక మ్యాచే ఆడినట్టున్నాడు ఆ ప్లేయర్గా, ఆ ఒక మ్యాచ్లో తను ఫెయిల్ అయ్యాడు. సో తనని ఆటగాడిగా కూడా తీసేసి తన్ని అట్లీస్ట్ గ్రౌండ్లో కూడా రాకుండా చేశారు. సో ఇదే రీజన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ ప్రూవ్ చేసుకున్నాడు వరల్డ్ T20 వరల్డ్ కప్లో తను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు. సో అయినప్పటికీ డేవిడ్ వార్నర్ కూడా ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యాడు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ అడిగినప్పుడు కూడా నేను ఇంకా సన్ రైజర్స్ కాను అని చెప్పి ఫేస్ మీద చెప్పేశాడు, మొహం మీద చెప్పేశాడు. సో అందుకే వాళ్ళు డేవిడ్ వార్నర్ని తీసుకోలేదు. సన్ రైజర్స్ తీసుకున్న ముగ్గురిని చూసుకున్నట్లయితే ఫస్ట్ పిక్ వచ్చేసి కేన్ విలియమ్సన్. కేన్ విలియమ్సన్ అందరికీ తెలిసింది ఆబ్వియస్, 14 కోట్లతో తనని తీసుకున్నారు. మిగతా 2 పిక్స్ వచ్చేసి కొంచెం షాకింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అబ్దుల్ సమద్ ఉమ్రాన్ మాలిక్ని తీసుకున్నారు. అబ్దుల్ వీళ్ళిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్, 4 crores 4 crores తీసుకున్నారు. రషీద్ ఖాన్, మిగతా నబీ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీంలో నుంచి ఈసారి వేలంలో అందుబాటులో ఉన్నారు. మెయిన్ బాగా ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే, రషీద్ ఖాన్ వచ్చేసి తను ఫస్ట్ రిటెన్షన్గా ఉండాలనుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ రిటెన్షన్గా ఉన్న ప్లేయర్కి ఎక్కువ మనీ వస్తుంది అనమాట. తను ఫస్ట్ రిటెన్షన్గా ఉండాలనుకున్నాడు, బట్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వచ్చేసి కేన్ విలియమ్సన్తో వెళ్ళాలనుకుంది. సో ఈ క్లాష్ వల్ల రషీద్ ఖాన్ బయటికి వెళ్ళిపోయాడని చెప్పి ఈ టాక్ నడుస్తుంది. సో ఏదైనా సరే సన్ రైజర్స్ ఈ మనం కొత్త సన్ రైజర్స్ని ఈ సీజన్లో చూడవచ్చు, ఎందుకంటే ఒక కేన్ విలియమ్సన్ ఒక్కడే ఉన్నాడు, మిగతా ఇద్దరు యంగ్స్టర్స్. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. విరాట్ కోహ్లీ నేను కెప్టెన్సీ చేయను, ఇక ప్లేయర్గానే కొనసాగుతాను అన్న తర్వాత రాయల్ ఆర్సీబీ పిక్ అనేది ఎట్లా ఉంది, వాళ్ళు ఏ ప్లేయర్స్ని రిటైన్ చేస్తున్నారు? సన్ రైజర్స్ లాగానే ఆర్సీబీ కూడా 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు వచ్చే తను వాళ్ళు ఏంటంటే విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్. కోహ్లీని వచ్చేసి 15 crores రిటైన్ చేసుకున్నారు, గ్లెన్ మ్యాక్స్వెల్ 11 crores, మహమ్మద్ సిరాజ్ వచ్చేసి 7 crores. వీళ్ళు ముగ్గురే ఆర్సీబీ రిటైనర్స్ అన్నమాట. వీళ్ళు అంటే ఐ మీన్ కావాలని తీసుకున్నారా లేకపోతే వేలంలో గొడలేసి తర్వాత కొనుక్కుందాం అనుకున్నారో తెలియదు, కానీ మంచి ఓపెనర్ దేవదత్ పడిక్కలు తన్ని ప్లస్ పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ని కూడా వీళ్ళు ఆక్షన్లోకి వదిలేశారు. అదే మా హర్షల్ పటేల్ చూసుకుంటే టాప్ బౌలర్గా ఉన్నాడు లాస్ట్ ఐపీఎల్ సీజన్లో. అదేవిధంగా దేవదత్ పడికలు చూసుకున్నా కూడా ఓపెనింగ్లో మంచి ప్రామిసింగ్ ఓపెనర్గా కూడా కనిపించాడు, ఆల్మోస్ట్ టీమిండియాలోకి వస్తాడేమన్నా ఇది కూడా జరిగింది. అయినా అంటే ఇంత స్ట్రాటజిక్గా ప్లేయర్స్ని వదిలేసుకుని కేవలం మ్యాక్స్వెల్కో లేకపోతే సిరాజ్కో పరిమితం అవ్వాలనుకోవడంలో ఏం వ్యూహం ఉందనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే హర్షల్ పటేల్ని వదిలేయడం అనేది క్వైట్ షాకింగ్ అనే చెప్పచ్చు, ఎందుకంటే హర్షల్ పటేల్ ఓన్లీ ఐపీఎల్లోనే కాదు, మొన్న జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో కూడా తను మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు, 2 మ్యాచ్లో కలిపి 4 వికెట్స్ తీసుకున్నాడు, బౌలింగ్ కూడా చాలా బాగా చేసి కంట్రోల్ చేశాడు. సో హర్షల్ పటేల్ని వదిలేయడం వెనకాల వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటో వాళ్ళకే తెలియాలి. ఈ ఒకవేళ ఇప్పుడు వేలంలో వదిలేసి తను అంత వర్త్ కాదేమో, తను తక్కువకి మళ్ళీ వేలంలో తీసుకుందాం అని అనుకోవచ్చు, బట్ నేను అనుకోవడం హర్షల్ పటేల్కి మా వేలంలో మంచి డిమాండ్ వస్తుంది. నా గెస్ ప్రకారం తను 10 crores పైన, 10 crores వరకు తన మీద ఫ్రాంచైజ్ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఫోర్త్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలి, 5 times కప్ తీసుకొచ్చిన రోహిత్ శర్మని మరోసారి వాళ్ళు నమ్ముకున్నారు, అదేవిధంగా కీ ప్లేయర్స్ని కూడా పెట్టుకున్నారు. సో వాళ్ళ పిక్ ఎలా ఉంది, వాళ్ళ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ చెన్నై ముంబైకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కోర్ టీమ్ని నమ్ముతారు, కోర్ టీమ్ని ఎక్కువ మార్చడానికి ఇష్టపడరు. సో ముంబై కూడా 4 ప్లేయర్స్ నుంచుకుంది, వాళ్ళ పిక్ వచ్చేసి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కిరణ్ పొలార్డ్. వీళ్ళు సర్ప్రైజింగ్ ఏం చేశారంటే మంచి కిరణ్ పొలార్డ్ని 4th రిటెన్షన్గా తీసుకున్నారు, 3rd రిటెన్షన్గా సూర్యకుమార్ యాదవ్ని. అంటే తను సూర్యకుమార్ యాదవ్ని వాళ్ళు ఎంత బిలీవ్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే తీసుకుంటారు అనే ఈ టాక్ కూడా వచ్చింది. అయితే వీళ్ళిద్దరిలో సూర్యకుమార్ యాదవ్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇషాన్ కిషన్ని ఆక్షన్లోకి వెళ్ళారు. సో నేను ఇషాన్ కిషన్ని మళ్ళీ ఆక్షన్లో వాళ్ళే బై చేస్తారనుకోవచ్చు, ఎందుకంటే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ మీద మంచిగా నమ్మకం ఉంచుతాడు. మొన్న T20 న్యూజిలాండ్ T20 సిరీస్లో కూడా తనకి మంచి ఛాన్సెస్ అనేది మనం చూసాం. సో ఒకవేళ అంటే ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ పాండ్యా గనక ఫామ్లో ఉంటే, పాండ్యా కూడా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో పోటీ ఉండేవాడు, ఎక్కువగా ఫామ్ లేకపోవడమే పాండ్యాని పిక్ చేసుకోవడానికి కారణం అంటావా? ఫామ్ అనేది మ్యాటర్ కాదు, పాండ్యాని ఎందుకు పిక్ చేసుకోలేదు అంటే తను బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తనకి 2019లో బ్యాక్ సర్జరీ అయింది, అప్పటి నుంచి తను బౌలింగ్ చేయలేదు ఇంతవరకు.
ఐపీఎల్ అసలు బౌలింగ్ చేయలేదు, 2020-21 రెండు సీజన్లో బౌలింగ్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్లో కూడా రెండు మ్యాచ్ల్లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు, వికెట్ ఏం దక్కలేదు. సో పాండ్యాకున్న మెయిన్ యూఎస్పీ ఏంటంటే తను సిక్స్త్ ప్లేస్లో వచ్చి హార్డ్ హిట్టింగ్ చేయడంతో పాటు సిక్స్త్ బౌలర్ అనే కోటాని కూడా తన 4 అవర్స్ కంప్లీట్ చేయగలడు. అది తన బలం, మెయిన్ యూఎస్పీ. సో తను బౌలింగ్ చేయలేకపోతున్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యాని టీం కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు. మనం పంజాబ్ గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుతున్నాం, చాలా చిన్న టీంలుగా కొనసాగుతున్నాయి. యంగ్స్టర్ యంగ్ ప్లేయర్స్ ఉంటున్నారు, కొన్ని కొన్ని మ్యాచెస్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కానీ ఎక్కువ సక్సెస్ కాలేకపోతున్నారు, సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళే రెండు టీముల పిక్లు ఎలా ఉన్నాయి? పంజాబ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇద్దరినే పిక్ చేసుకుంది, మయాంక్ అగర్వాల్ అండ్ హర్షదీప్ సింగ్. మయాంక్ అగర్వాల్ వచ్చేసి వాళ్ళ ఫస్ట్ పిక్ 14 crores పెట్టారు మయాంక్ అగర్వాల్, అది కొంచెం ఎక్కువ అమౌంట్ మయాంక్ అగర్వాల్కి 14 crores. హర్షదీప్ సింగ్ వచ్చేసి ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్నాడు, తను 18 wickets తీశాడు, తను 4 crores వచ్చాడు. కాకపోతే హర్షదీప్ సింగ్ అంత పెర్ఫార్మెన్స్ చేసినా తను ఆడాడు అన్న ఇది ఎక్కువ కనిపించలేదు. సో వాళ్ళిద్దరిని పంజాబ్ రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ని వాళ్ళు వదిలేశారు, ఎందుకంటే కేఎల్ రాహుల్కి వాళ్ళకి ఏవో మనస్పర్ధలు వచ్చాయి కాబట్టి వాళ్ళు కేఎల్ రాహుల్ కాకుండా వీళ్ళిద్దరికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో రాజస్థాన్ పరిస్థితి, రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి వాళ్ళు రాజస్థాన్ వచ్చేసి సంజు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరేంటంటే సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్. వీళ్ళలో సంజు శాంసన్ ఫస్ట్ రిటెన్షన్ 14 crores, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జోస్ బట్లర్ అనమాట, తనకి 10 crores పెట్టారు. థర్డ్ వచ్చేసి యశస్వి జైస్వాల్ ఆల్రెడీ ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్ ఆడి ప్రూవ్ చేసుకున్నాడు, అన్క్యాప్డ్ ప్లేయర్, తనకి 4 crores ఇచ్చారు. సో సంజు శాంసన్ వాళ్ళ మళ్ళీ కెప్టెన్గా ఉండే అవకాశం ఉండొచ్చు. వీళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏంటంటే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ముస్తాఫిజూర్, లియామ్ లివింగ్స్టోన్, క్రిస్ మోరిస్ లాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు వేలంలోకి వదిలేశారు. ప్లస్ భారత ఆటగాళ్ళు చూసుకున్నా సరే చేతన్ సకారియ, కార్తీక్ త్యాగి, రియాన్ పరాగ్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ని వాళ్ళు వేలంలోకి వదిలేశారు. సో వాళ్ళ పిక్స్ ఈ వేలంలో వాళ్ళ పిక్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. వాళ్ళ దగ్గర పర్సులో కూడా అమౌంట్ ఎక్కువ ఉంది, 62 crores వరకు వాళ్ళ దగ్గర పర్సులో అమౌంట్ ఉంది. సో చూడాలి ఈ ఐపీఎల్లో వాళ్ళు ఎలా, ఈ వేలంలో వాళ్ళు ఎలా ముందుకెళ్తారని. ఇక్కడే ఒకటి మాట్లాడుకోవాలి మనం ఢిల్లీకి సంబంధించి, ఎందుకంటే ఢిల్లీ లాస్ట్ 2 సీజన్స్ చూసుకుంటే వాళ్ళ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కుర్రాళ్ళతో కుమ్మేస్తున్నారు చెప్పాలంటే. సో ఈ స్థాయిలో వాళ్ళు విజృంభిస్తున్న టైంలో ఈసారి వాళ్ళ రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ రిటెన్షన్ రిషబ్ పంత్, సెకండ్ రిటెన్షన్ వచ్చేసి వీళ్ళది కూడా సర్ప్రైజింగ్ పిక్ అక్షర్ పటేల్ని తీసుకున్నారు 9 crores పెట్టి. థర్డ్ వచ్చేసి పృథ్వీషా, ఫోర్త్ వచ్చేసి ఆండ్రిక్ నోచాన్ చేసుకున్నారు. సో ఇంకా వీళ్ళు వదిలేసిన వాళ్ళని, వీళ్ళు తీసుకున్న వాళ్ళని కాదు ముందు వదిలేసిన వాళ్ళని చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, కగ్గీశ్వర్ అబాడా ఇలాంటి ప్లేయర్, ఇలాంటి టాప్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు వదిలేసుకున్నారు. సో నేను ఢిల్లీ సెలెక్టర్ని అయితే అక్షర్ పటేల్ బదులు రవిచంద్రన్ అశ్విన్ తీసుకునేవాడిని, ఎందుకంటే ఎక్స్పీరియన్స్, తను బ్యాటింగ్ చేయగలడు, మంచి ఎకనామికల్ బౌలర్గా ప్రూవ్ అవుతున్నాడు ఈ మధ్యకాలంలో. సో నేను తీసుకున్నట్లయితే అక్షర్ పటేల్ బదులు అశ్విన్ తీసుకునేవాడిని. మరి వాళ్ళు ఎందుకు అక్షర్ పోనీ అక్షర్ పటేల్ అన్న యంగ్ ప్లేయర్ అంటే కాదు, తను చాలా కాలం నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. సో ఆల్రౌండర్గా చలామణి అవుతాడు, కానీ ఎప్పుడు ఆడతాడు, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇస్తాడు అనేది ఎవరు చెప్పలేదు. అవును, తను బ్యాటింగ్లో పెర్ఫామ్ చేసింది చాలా తక్కువ అని చెప్పాలి. యాక్చువల్ ఇన్ఫాక్ట్ తనకంటే రవిచంద్రన్ అశ్విన్ బెటర్గా పెర్ఫామ్ చేసేవాడు బ్యాటింగ్. మరి అశ్విన్ వదిలేసి అక్షర్ పటేల్ 9 crores తీసుకోవడం వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకే తెలియాలి. అంటే ఐ మీన్ ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుంది, లేకుండా అయితే ఏముండదు. వీళ్ళ దగ్గర వచ్చేసి 51 crores ఉన్నాయి. సో శ్రేయస్ అయ్యర్ ఆబ్వియస్లీ నేను అనుకోవడం ఫస్ట్ పిక్ కావాలని కోరుకొని ఉంటాడు, ఎందుకంటే రిషబ్ పంత్ ముందు వరకు శ్రేయస్ అయ్యారు, శ్రేయస్ అయ్యకి గాయమైంది కాబట్టి రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యారు, ఆ తర్వాత తను సక్సెస్ అయ్యాడు కాబట్టి తను కంటిన్యూ చేశారు. సో ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ పిక్ కావాలని అనుకొని ఉంటాడు. సో అక్కడ ఇష్యూ అయ్యి అయ్యర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది నేను అనుకోవడం. సో ఫైనల్గా కోల్కతా నైట్ రైడర్స్ ఎప్పుడో గౌతమ్ గంభీర్ టైంలో ఒక స్థాయిలో విజృంభించిన కోల్కతా నైట్ రైడర్స్ మళ్ళీ పునర్వైభవం అందించుకోవాలని తహతలాడుతుంది, టీమ్ మేనేజ్మెంట్ కూడా అదే దృష్టిలో ఉంది. సో ఈసారి మెగా యాక్షన్కి ఎవరిని వదులుతున్నారు, ఎవరిని రిటైన్ చేసుకున్నారు? వీళ్ళు నలుగురిని తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న నలుగురు ఎవరంటే ఫస్ట్ పిక్ వచ్చేసి ఆండ్రూ రజల్ని 12 crores రిటైన్ చేసుకున్నారు. రసెల్ మంచి ప్లేయరే, కానీ గత కొంతకాలంగా తను ఫామ్లో లేడు. సో తను ఈ ఐపీఎల్లో ఎలా ప్లే చేస్తాడు, తను తీసుకున్న 12 crores తను వర్తేనా అని తెలియాలంటే మనం ఏప్రిల్ దాకా ఆగాల్సిందే. ఇంకా తన తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్వర ఈసారి యూత్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, అంటే నెక్స్ట్ వీళ్ళు టీం బిల్డింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారని ఈ రెండు పిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు మంచి యంగ్స్టర్స్, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ కోల్కతా నైట్ రైడర్స్కి,
వెంకటేష్ అయ్యర్ కూడా ఈ ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేశాడు. ఐపీఎల్ తర్వాత తను టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడాడు, టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో ఉన్నాడు, న్యూజిలాండ్ టీంలో కూడా ఉన్నాడు, న్యూజిలాండ్ ఆడిన న్యూజిలాండ్ సిరీస్ టీంలో కూడా ఉన్నాడు. తను బ్యాట్తో పాటు బాల్తో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు న్యూజిలాండ్ టూర్లో. సో ఇది వీళ్ళిద్దరూ మంచి చాయిస్. ఫోర్త్ పిక్ వచ్చే సునీల్ నారాయణ. సునీల్ నారాయణ గురించి మనం చెప్పాల్సింది, తను ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో ఆడినా సరే తన బౌలింగ్ని అర్థం చేసుకోవడంలో బ్యాట్స్మెన్ ఎప్పటికీ విఫలమవుతున్నారు కాబట్టి తను మంచి పిక్. తను బ్యాటింగ్లో కూడా ముందుకు వచ్చి సిక్సర్లు కొట్టగలడు. తను గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు తను ఓపెనింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో వీళ్ళు నలుగురు కోల్కత్తాకి మంచి పిక్స్. వీళ్ళు వదిలేసిన వాళ్ళ వీళ్ళు ఇక్కడ కూడా మనం వదిలేసిన వాళ్ళని చూసుకుంటే శుభ్మాన్ గిల్, శివం మావి, రసీద్ కృష్ణ, అలాగే నితీష్ రాణా, దినేష్ కార్తిక్, షకీబుల్ హసన్ లాంటి వాళ్ళని వాళ్ళు వదిలేసుకున్నారు. మరి వీళ్ళని వదిలేయడం వెనక వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకే తెలియాలి. సో ఓవరాల్గా చూస్తే రెండు కొత్త టీములు రాబోతున్నాయి, మెగా యాక్షన్ జరగబోతుంది. మెగా యాక్షన్లో మనం అనుకున్నట్టు ఇంతమంది కీ ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ రెండు టీములకి ఎలా అడ్వాంటేజ్ కాబోతుంది, ఇంతమంది కీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి? యాక్చువల్లీ ఈ రెండు టీములకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ టీమ్స్ రిటైన్ చేసుకోకుండా వదిలేసిన టాప్ ప్లేయర్స్ ఉన్నారు కదా, లైక్ డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రషీద్ ఖాన్, అంబట్ రాయుడు ఇలాంటి వాళ్ళతో వీళ్ళు ఒప్పందం చేసుకొని వీళ్ళు ముగ్గురిని తీసేసుకోవచ్చు. అంటే వేలానికి ముందే వీళ్ళు ముగ్గురిని తీసుకోవచ్చు, ఒక్కో జట్టు 3-3 మెంబర్స్ ని తీసుకోవచ్చు. దానికి December 25th వరకు టైం ఉంది. సో ఇప్పుడు మరి వీళ్ళ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు? ఖచ్చితంగా ఆ రెండు టీంలకు కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు సన్ రైజర్స్ నుంచి రషీద్ ఖాన్ బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ పిక్ కావాలనుకున్నాడు. ఇప్పుడు తను ఫస్ట్ పిక్ కావాలంటే తన ముందు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, బట్ అక్కడ టీమ్స్ రెండే ఉన్నాయి. వీళ్ళ ముగ్గురిని కాదని ఫస్ట్ పిక్ తనకి ఛాన్స్ వస్తుందా రషీద్ ఖాన్కి, ఇది చూసుకోవాలి. లేకపోతే ఏ టీం అన్నా ముందే హామీ ఇచ్చిందా, మేము నీకు ఫస్ట్ పిక్ ఇస్తాం, నేను ఫస్ట్ పిక్గా తీసుకుంటా అని చెప్పి ముందే హామీ ఇచ్చిందా, ఇలాంటివన్నీ తెలియాల్సి ఉంది. సో ఏదైనా సరే ఈసారి ఆక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఎందుకంటే 6 మెంబర్స్ని తీసుకున్నా సరే ఇంకా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఆక్షన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి. రైట్, చూద్దాం. అంటే ఇప్పటి వరకు ఇంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు, ఇంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు, ఇంతవరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మెగా ఆక్షన్కు లేదా నువ్వు అన్నట్టు నెగోషియేషన్స్ ప్లేయర్తో వాళ్ళు కొత్త టీమ్స్ చేసుకునే నెగోషియేషన్స్ బయటకు వచ్చేంతవరకు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో చూద్దాం ఈసారి ఐపీఎల్ ఎట్లా జరగబోతుంది అనేది చూద్దాం. సో ఇది ఐపీఎల్ రిటెన్షన్ ప్లేయర్స్ గురించి, తర్వాత ఈ టీమ్స్ వాళ్ళ స్ట్రాటజీస్ ఏమి ఉండబోతున్నాయి అనేది ఏబీపీ దేశం ఇస్తుంది విశ్లేషణ. థ్యాంక్ యూ.